రెండు తండ్రికి నమస్కారం మూడు ఆచార్యునకు నమస్కారం ఆచార్యునకు ఎందుకు నమస్కారం అంటే మనం సర్వే సర్వత్రా చెప్పేటటువంటి శ్లోకమే గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమ ఆ గురువుకు ఎందుకు నమస్కరిస్తున్నాము అంటే గురువు బ్రహ్మ గురువు విష్ణువు గురువే మహేశ్వరుడు మూడు మూర్తుల యొక్క సమాగమ స్వరూపము కనుక గురువే పరంబ్రహ్మము అటువంటి పరబ్రహ్మస్వరూపమైనటువంటి గురువుకు నమస్కరించుచున్నాను అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించవలసి ఉంటుంది గురువు అన్న మాటకు అర్థం గుంధకారశ రుకారస్తన్ నిరోధకృత్ అంధకార వినాశిత్వాత్ గురుత్యభిధీయతి అని గు అంటే అంధకారం రు అంటే దాన్ని తొలగించడం రా అగ్నిబీజం ఎక్కడ ఉన్నా అందుకే రామ అన్నప్పుడు రా అగ్నిబీజమై పాపాలని దహిస్తుంది అటువంటి గురు అనేటటువంటి శబ్దంలో గుకారము అంధకారము చీకటి అయితే రుకారము అగ్నిబీజమై దీపమై దాన్ని తొలగిస్తుంది దాన్ని తొలగిస్తుంది కాబట్టే చీకటిని తొలగించగలిగినది ఏదో అదే గురువు యొక్క స్వరూపం చీకటిని తొలగించుట అన్నమాట ఎందుకు అన్వయం చేస్తారు అంటే ఎక్కడ చీకటి ఉన్నదో అక్కడ సత్యము అవగతము కాదు మీరు ఎప్పుడైనా ఒక విషయాన్ని ఆలోచించండి బాగా కటిక చీకటిగా ఉందనుకోండి మనిషి భయపడతాడు ఎందుకు భయపడతాడు అంటే అక్కడ ఉన్నది తాడో తెలియదు పామో తెలియదు త్రాటిలో పాము కనపడుతుంది ఏదో పాము అడ్డంగా పడుకుందని పడగ విప్పిందని కదులుతోందని బుస కొడుతోందని విపరీతమైన భయం కలిగి ఒళ్ళంతా చెమట్లు పట్టి ఉద్వేగానికి లోనవుతాడు అలా భయపడినటువంటి సందర్భంలో ఏది పట్టుకొచ్చి అక్కడ పెట్టండి ఆ భయం పోదు ఆ భయానికి కారణమంతా ఏమిటి అంటే సత్యమైన వస్తువు ఇరుకలోకి రాలేదు అది తాడో పామో తెలియదు కానీ త్రాడుని చూసి పాము అనుకుంటున్నాడు పాము అనుకుంటున్నాడు కాబట్టి ఇంత భయం వచ్చింది ఇప్పుడు తను ఏ ఉద్యోగం చేస్తున్నాడో ఆ ఉద్యోగానికి సంబంధించినటువంటి అధికార పత్రాలు కానీ తాను ఏం చదువుకున్నాడో ఆ చదువుకున్నటువంటి విద్యార్హతకి సంబంధించిన పత్రాలు కానీ సమాజంలో తాను ఏ స్థాయిలో ఉన్నాడో ఆ స్థాయిని నిర్వచనం చేసేటట్వి నిర్ణయం చేసేటటువంటి పత్రాలు కానీ పట్టుకొచ్చి అక్కడ పెడితే అది తాడో పామో తెలియదు చీకటిని పోగొట్టగలిగిన వస్తువు ఈ ప్రపంచంలో ఒకే ఒక్కటి ఉన్నది అదే దీపం దీపాన్ని పట్టుకొచ్చి అక్కడ పెట్టారనుకోండి ఇది పాము కాదు తాడు అని తెలిసిందనుకోండి తెలిసిన ఉత్తర క్షణంలో ఇంత పొందినటువంటి భయము ఆవిరైపోతుంది ఇంత చెమటా పోతుంది అయ్యయ్యో ఇంతసేపు పాము అనుకుని భయపడుతున్నాను అది తాడని చెప్పి వెళ్ళి తన చేత్తో ఎత్తి పక్కకి పారేస్తాడు దీపం ఉంటే సత్యము ఇరుకలోకి వస్తుంది సత్యము ఇరుకలోకి వస్తే భయం అంతా పోతుంది భయం అంతా ఎందుకు కలుగుతుంది అంటే సత్యము ఎరుకలోకి రాణి కారణము చేత కలుగుతుంది అజ్ఞానమునకు మారు పేరు చీకటి అందుకే మనకి సనాతన ధర్మంలో పరమేశ్వరుని యొక్క మొట్టమొదటి స్వరూపం కూడా యథార్థానికి గురువుగానే వస్తాడు అందుకే మీరు జాగ్రత్తగా గమనించండి జగద్గురువు అనేటటువంటి శబ్దం కృష్ణ పరమాత్మకి అన్వయం అవుతుంది అందుకే కృష్ణం వందే జగద్గురుం అంటాం జగద్గురువైనటువంటి కృష్ణ పరమాత్మ యొక్క అవతారం ఎప్పుడు వస్తుంది అంటే కటిక చీకటి ఎప్పుడు ఉంటుందో అప్పుడే వస్తుంది అర్ధరాత్రి వేళ చీకటి బాగా దట్టంగా ఉంటుంది అందున శ్రావణ మాసంలో అష్టమి నాటి రాత్రి ఉండేటటువంటి చీకటి మరీ ఎక్కువగా ఉంటుంది ఎందుచేత అంటే అది వర్ష ఋతువు నీరు నిండినటువంటి నల్లని మబ్బులు కిందకి దిగొస్తాయి అసలు ఆ మబ్బుల వలననే కొంత చీకటి మీద శ్రావణ మాసంలో చీకటి దాని మీద అర్ధరాత్రి అటువంటి కటిక చీకటి అంటే నిత్యానిత్య వస్తువు వివేకము లేక ఏ వస్తువు సత్యమైనదో ఎరుకలోకి రాక జీవుడు భయభ్రాంతుడైనటువంటి సందర్భంలో సత్యమును ఎరుకలోకి తీసుకురావడం కోసమని ఒక జగద్గురువుగా పరమేశ్వరుడే అవతరించినటువంటి సందర్భం అర్ధరాత్రి వేళ కృష్ణ పరమాత్మ యొక్క ఆవిర్భావం అందుకే మీరు శివ సందర్భాన్ని తీసుకోండి కేశవ సందర్భాన్ని తీసుకోండి ఇద్దరూ కూడా అర్ధరాత్రి వేళే ఆవిర్భవిస్తారు మీరు చూడండి అర్ధరాత్రి వేళ పన్నెండు గంటలకు వచ్చింది కృష్ణ పరమాత్మ యొక్క అవతారం పుడుతూనే ఆయన నిర్భయత్వాన్ని కల్పించాడు అప్పటి వరకు తనకి కొడుకు పుడితే ఏమైపోతుందోనని భయపడిపోతున్నటువంటి దేవికి వసుదేవుడికి ఊరట కల్పించాడు అసలు పసిపిల్లవాడిగా జన్మించినప్పటికీ ఆయన రూపం ఏమిటో గోచరమైనంత మాత్రం చేత భయం స్థానంలో ఆనందం కలిగిందని పరమేశ్వరుని యొక్క లక్షణం ఆయన దర్శనమే ఆనంద హేతువు అందుకే ఆనంద నిలయంలో ఉంటాడు ఆయన పోతనగారు దాన్ని భాగవతంలో అద్భుతంగా ఆవిష్కరిస్తూ జలధర దేహు నాజాను చతుర్బాహు సరసీరువాక్షు విశాలవక్షు జారు గదా శంఖచక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కాంతిభాను కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలంచనంచిత విహారు మరుకుండల ప్రభాయుత కుంతలలలాటు వైఢూర్య మణిగణ వరకిరీటు బాలు పూర్ణేందు రుచిజాలు లోకపాలు సుగుణాలవాలు కృపా విశాలు చూచి తిలకించి పులకించి చోద్యమంది ఉబ్బి చెలరేగి వసుదేవుడు ఉత్సహించే అంటారు మహానుభావుడైనటువంటి కృష్ణ పరమాత్మ యొక్క దర్శనం అవగానే పసిపిల్లవాడి రూపంలో ఉన్నప్పటికీ ఆయన రూపాన్ని చూసేటప్పటికీ సమస్త భయాలు తొలగిపోయి ఆనందాన్ని పొందాడు ఒక్క వసుదేవుడు పొందడం కాదు ప్రస్థానత్రయంలో ఒకటైనటువంటి భగవద్గీతని లోకానికంతటికీ బోధ చేసి భయాన్ని పోగొట్టి జ్ఞానాన్ని ప్రబోధం చేసి ఆత్మ అనుభవంలోకి రావడానికి కావలసినటువంటి మార్గాన్ని బోధ చేశాడు అందుకే భగవద్గీత అర్థమవ్వడము అంటే భగవద్గీతలో ఒక శ్లోకం కాదు ఒక్క పాదం చదువుకుంటుంటే చాలు అందుకే శంకర భగవత్పాదులు భజగోవిందంలో భగవద్గీత కించిదధీత గంగా జలభ కణికాపీత సకృతపీన మురారి సమర్చ న చర్చ అంటారు యమధర్మరాజుతో చర్చ లేదురా భగవద్గీతని నమ్ముకున్నవాడికి అన్నారు యమధర్మరాజుతో చర్చ అంటే యమధర్మరాజు గారు రావడం పాశాలు వెయ్యడం రమ్మండం నేను రానండం జీవుడు మొరాయించడం ఉండవు చిట్ట చివరిసారి యమధర్మరాజు యొక్క దర్శనం లేకుండా తాను ఆత్మ అనేటటువంటి ఉద్దేశ్యంతో ఆత్మని అనుభవంలోకి వచ్చిన వాడై శరీరము అసత్యమన్నది ఎరుకలోనికి వచ్చి సాక్షిగా చూస్తూ శరీరాన్ని విడిచిపెట్టేస్తాడు భగవాన్ రమణులు అంత్యకాలం సమీపించింది శరీరం పడిపోయే సమయం వచ్చేసింది ఊపిరి సరిగా అందట్లేదు ఆనంద భాష్పాలు కార్చారు అమ్మయ్యా ఈ ఓ గుడారంలోంచి ఏనుగు బయటికి వచ్చినట్టు అత్యంత అల్పమైనటువంటి పరిమితి అయినటువంటి ఉపాధిలోంచి అనంతమైన ఆత్మ సర్వవ్యాపకత్వాన్ని పొందుతోంది అని ఆనంద భాష్పాలు కారుస్తూ ఆక్సిజన్ సిలిండర్ తీసుకొస్తుంటే వద్దని చెయ్యూపి నిర్భయంగా శరీరంలోంచి జ్యోతిస్వరూపంగా వెలువడి అరుణాచల గిరికంతటికి ప్రదక్షిణం చేసి ఆ అరుణాచలంలోకి ప్రవేశించింది ఆ జ్యోతి ఆయన కాదు కొన్ని వేల మంది ఆ రోజు రాత్రి ఆయన యొక్క ఆత్మజ్యోతి ఆ అరుణాచలంలోకి ఉండగా ఆ దర్శనం చేశారు యోగము అన్న మాటకు అర్థమది యోగ అంటే అనేన యుజ్యతే ఇది యోగ అని పతంజలి భాష్యం అనేకముగా కనపడుతున్నవి జీవుడని ప్రపంచమని నేనని నువ్వని ఒక మూడని నాలుగని పన్నెండని పదహారని కనపడుతున్నవి చిట్ట చివరికి సత్యముగా ఒకటిగా రూపాంతరము చెంది అనుభవంలోకి వచ్చేటటువంటి ప్రక్రియకి యోగము అని పేరు అటువంటిది యోగాభ్యాసము అంటారు ఆ నిర్భయత్వం ఇవ్వడానికి మనకి ఆ జ్ఞానబోధ చెయ్యడానికి ఒక గురువు ఎప్పుడొస్తాడు అంటే మనం అజ్ఞానం అనేటటువంటి కటిక చీకట్లో ఉన్నప్పుడు ఆ దీపం మనకు అవసరం అవుతుంది అటువంటి కటిక చీకట్లో ఆ అజ్ఞానము బాగా ఆవరించి ఉన్నప్పుడు జగద్గురువైనటువంటి కృష్ణ పరమాత్మ ఆవిర్భవించారు మళ్ళీ చూడండి శ్రావణ మాసం నుంచి ఖచ్చితంగా ఆరు నెలలు లెక్క పెడితే భాద్రపదము ఆశ్వీజము కార్తీకము మార్గశీర్షము పుష్యము మాఘము మాఘమాసం వచ్చేటప్పటికీ మళ్ళీ బహుళపక్షంలో చతుర్దశి తిథి నాడు మహాశివరాత్రి మహాశివరాత్రి అర్ధరాత్రి వేళ ఆవిర్భవించినటువంటి లింగం అది కూడా జ్యోతిర్లింగం కృష్ణుడు దీపం శివుడు దీపం ఆయన జ్యోతిర్లింగంగా ఆవిర్భవించాడు ఆపాతాళ నభస్తలంతభవన బ్రహ్మాండమావిస్ఫురత్ జ్యోతిస్ఫాటికలింగ మూలివిలసత్ర్ణీందూవంతా మృతై అస్థకప్లుతమే కమీశమీశం రుద్రాను వాకాన్పన్ ధ్యాత్ ధ్రువపదం పదం విప్రోభిషించేచ్చివం బ్రహ్మాండ వ్యప్తేహా మరుచా భా సమానాభుజంగై కంఠే కలాహకపర్లతి కళకోదండహస్ త్రిక్షా రుద్రాక్షమా సులత రుద్రాశ్రీ రుద్రసూక్త ప్రకటి భగవాన ప్రయచ్చస్తు సౌఖ్యం అంటూ ప్రార్థనా శ్లోకం చేసింది యజుర్వేదం అంటే ఆయన జ్యోతిస్ పాటికలింగమౌళి విలసత్పూర్ణేందు అంతామృతై జ్యోతిర్లింగమై కటిక చీకట్లో అర్ధరాత్రి వేళ ఆయన యొక్క తుది మొదలు తెలియకుండా పాతాళం నుంచి అంతరిక్షం వరకు పెరిగిపోయినటువంటి ఒక పెద్ద జ్యోతిష్ ఏదైతే ఉందో అది జ్యోతిర్లింగమై ప్రకాశించింది అంటే ఇప్పుడు జ్యోతిర్లింగము అన్న చోటికి మీరు వెళ్ళి చూశారనుకోండి నిజానికి అక్కడైన దీపం ఉండదు దేవాలయంలో అర్చనా నియమాలలో భాగంగా దీపం వెలిగించవచ్చు కానీ అసలు ఆ లింగమున్నదా లింగము స్థానంలో జ్యోతి ఉన్నదా జ్యోతి ఏమి ఉండదు లింగమే ఉంటుంది శ్రీశైలం వెళ్ళారనుకోండి జ్యోతిర్లింగాలలో ఒకటి శ్రీశైలంలో లింగం ఉందా జ్యోతి ఉందా లింగమే ఉంటుంది కానీ ఆ లింగము స్వరూపం దాన్ని నమ్మితే దాన్ని ఆరాధన చేస్తే అది ఏం చేస్తుంది అంటే అజ్ఞాన తిమిరాన్ని పోగొడుతుంది అజ్ఞానమనే చీకటిని పోగొట్టి జ్ఞానమనేటటువంటి వెలుతురిస్తుంది ఆ జ్ఞానము కలగగానే ఉత్తర క్షణంలో సమస్త భయములు పోతాయి ఎందుకంటే నేను ఆత్మ అన్నది ఎరుకలోనికి వస్తుంది నోటితో ఉపన్యాసం చెప్పడం వేరు నేను ఆత్మ అనేటటువంటిది ఎరుకలోనికి రావడం వేరు ఆ ఎరుకలోనికి వచ్చిన తరువాత శాశ్వతమైన ఆత్మ ఎక్కడికి వెళ్ళడానికి ఉండదు అశాశ్వతమైనటువంటి శరీరము పడకుండా ఉండదు కాబట్టి పడిపోతున్న శరీరాన్ని తాను సాక్షిగా చూస్తాడు ఓ కంట్లో నిప్పిడుతుంటే కంటిలో నిప్పిడుతోందని ఎలా తెలుసుకుంటున్నాడో ఏ విధంగా అయితే తన చెయ్యి నిప్పి పెడుతుంటే చెయ్యి నిప్పిడుతోందని తాను సాక్షిగా తెలుసుకుంటున్నాడో అలా పడిపోతున్న శరీరాన్ని కూడా సాక్షిగా చూస్తాడు ఈ శరీరం పడిపోతోందని అంటే పడిపోతున్న శరీరానికి తాను సాక్షిగా ఆత్మగా తాను తాదాత్మత చెంది నిలబడతాడు అలా నిలబడగలిగినటువంటి ప్రజ్ఞ జ్ఞానం ఎక్కడి నుంచి అంకురిస్తుంది అంటే కేవలముగా భగవంతుని యొక్క అనుగ్రహము చేత వస్తుంది అందుకే భగవానుడు కూడా గురువుగానే ఈ లోకంలోకి వచ్చాడు ఎందుకంటే ఒక గురువు లేని నాడు అసలు భగవంతుని యొక్క ఆస్తిక్యము తెలియదు ఆయన ఆస్తిత్వం అయిన ఉన్నాడన్న మాట ఎరుకలోనికి ఎవరి వలన వస్తుంది అంటే ఒక్క గురువు యొక్క వాక్యముల వలన మాత్రమే భగవంతుడు పరిచయం అవుతాడు పరిచయం అయి భగవంతుని ఎందు భక్తి ఉంచుకుంటాడు నేను మీతో ఒక మాట చెప్తాను బాగా జ్ఞాపకం పెట్టుకోండి భక్తి అంటే వేరొకటి కాదు ప్రేమ నేను ఏదో ఒక దీనుడి వంక చూశాననుకోండి నాలో పొంగినటువంటి ప్రేమ భావనకి కారుణ్యము అని పేరు నేను పెద్దల్ని చూశాననుకోండి నాలో పొంగినటువంటి భక్తి ఆ ప్రేమ భావనకి గౌరవము అని పేరు నా తల్లిదండ్రుల్ని చూశాననుకోండి వారిని చూసినప్పుడు నాలో ఉద్భుతమైనటువంటి ప్రేమ వారి పట్ల నాకు ఉన్నటువంటి భక్తి భగవంతుని పట్ల భక్తి కలగడానికి భగవంతుణ్ణి చూసిన వాడెవరు ఎలా కలుగుతుంది భగవంతుని పట్ల భక్తి అందుకే గురువు భగవంతుణ్ణి పరిచయం చేయడానికి అనేక మార్గములు ఎంచుకుంటాడు ఒక వస్తువు ఉంటే వస్తువుకి యజమాని ఉంటాడు నేను విశాఖపట్నంలో అలా నడిచి వెళ్ళిపోతున్నాను అనుకోండి ఒక అద్భుతమైన భవంతి ఒకటి కనపడింది అనుకోండి నేనేమని అడుగుతాను బా ఎంత బాగుందండి ఈ హర్మ్యం ఎవరిది అని అడుగుతాను ఏదో ఫలానా వారిదండి ఎవరు కట్టారండి ఇది ఇంత బాగా ఎవరు నిర్మాణం చేశారండి అంటాను ఒక వస్తువుని చూస్తే దానికి ఒక యజమాని ఉన్నాడు అని నమ్మి యజమాని ఎవరు అని అడుగుతున్నాను నా ఇంటి పెరట్లో ఒక చావంతి పువ్వు పూస్తే ఒక చిన్న సన్నటి తొడివి మీద ఒక చిన్న లాంటి ఆ ఆకుపచ్చని పత్ర పుచ్చముల మీద అన్ని పసుపు పచ్చటి రేకులు అంత అందంగా పేర్చి వాటిలోంచి సౌరభం వచ్చేటట్టుగా చేసి రెండు రోజుల పోత పోయిన తరువాత వాడిపోతే అది ముచికతో సహా వంగిపోయేటట్టు చేసిన మహాశిల్పి ఎవరు నేను ఎన్నో గీతలు గీశాను చిన్నప్పటి నుంచి ఆ గీసిన గీతలన్నీ చెరిగిపోయి ఎవడో ఒక మహాశిల్పి నా చేతులలో గీతలు గీశాడు ఎన్నిసార్లు కడిగాను ఈ చేతులు కానీ ఆ గీతలు చెరిగిపోలేదు ఏది పెట్టి గీశాడు ఎవరా మహాశిల్పి ఇప్పుడు విశ్వాన్ని బట్టి విశ్వనాథుణ్ణి వెతుకుతారు విశ్వం ఉన్నది కంటి ముందు కనపడుతోంది దీన్ని నిర్మించిన వాడొకడు ఉండాలి వాడెవరు అన్న ఆర్తి ఒకటి ప్రబలితే అప్పుడు గురువు యొక్క జవాబు సరి అయినటువంటి పథంలో నడిపిస్తుంది అందుకే జ్ఞానం ఇవ్వగలిగిన వాడెవరో ఆయన గురువు అందుకే గుకారశ్చంధకారశ్చ రుకారస్థ నిరోధకృత అంధకార వినాశత్వాత్ అంధకారాన్ని పోగొడుతున్నవాడెవరో అజ్ఞానమనేటటువంటి చీకటిని పటాపంచలు చేయగలిగిన వాడెవరో ఆయన గురువు గురువు యొక్క ప్రజ్ఞ అసాధారణంగా ఉంటుంది ఒక్కొక్కసారి బోధ చేస్తాడు ఒక్కొక్కసారి ప్రశ్న వేస్తాడు ఒక్క ప్రశ్న చాలు శంకర భగవత్పాదులు ఒకనకొకప్పుడు మోహముద్గరంలో ఒక ప్రశ్న వేశారు ఆయన ఎదురుగుండా ఉన్నటువంటి బ్రాహ్మణుణ్ణి ఉద్దేశించి పలికినట్టుగా ఉంటుంది కానీ ఆ ఒక్క శ్లోకం చాలు విచారణ చేసుకుంటే అరే అసలు నేనెవరు అన్న ఆలోచన తెచ్చుకోవడానికి భగవంతుడితో అనుసంధానం పొందడానికి ఆ ఒక్క శ్లోకం చాలు శంకరులు అన్నారు కాతే కాంత కస్తే పుత్ర సంసారోయమతీవ విచిత్ర కస్యత్వం కక్కుతయాత తత్వం చింతియ తదీయ ఆయన అనవలసిన మాట ఓ సోదరా అని పిలిచారు అంటే గురువు అంత కిందకి దిగొచ్చేస్తాడు శిష్యుణ్ణి ఉద్ధరించడానికి కాతే కాంత ఏమిటో పెద్ద వేదాంతం చెప్తున్నావు ఇదంతా నా సంసారం అంటున్నావు దీన్నంతటినీ పోషించాలంటున్నావు ఇది పరమసత్యం అంటున్నావు ఏది నేను ఒక మాట అడుగుతాను చెప్పు నా భార్య నా భార్య అని అంత పొంగిపోతున్నావే నీ భార్య ఎక్కడి నుంచి వచ్చింది మా అత్తగారి కడుపులో నుంచి వచ్చింది మీ అత్తగారి కడుపులోకి ఎక్కడి నుంచి వచ్చింది ఏమో కస్తేపుత్ర పోని మీ ఆవిడ ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు మీ అబ్బాయి ఎక్కడి నుంచి వచ్చాడు మా ఆవిడ కడుపులోంచి వచ్చాడు మీ ఆవిడ కడుపులోకి ఎక్కడి నుంచి వచ్చాడు తెలియదు కస్ కశ్యత్వం పోని నువ్వెవరు చెప్పు కోటేశ్వరరావునండి అది మీ నాన్నగారు పెట్టారో బాలసారనాడు అంతకముందు ముందు ఏమో ఎలా వచ్చావు మీ అమ్మగారి కడుపులోకి ఎక్కడి నుంచి వచ్చాడు జీవుడు అంతకుముందు ఎక్కడున్నావు ఏం చేశావు ఎక్కడ తిరిగావు ఎక్కడికి ఎడదాం అనుకుంటున్నావు కక్కుతయాత ఎక్కడి నుంచి వచ్చావు ఏమి తెలియదు మరి తెలుసు తెలుసు అని చాలా మాటలు ఎందుకు మాట్లాడతావు అనేకమైనటువంటివి నాకు తెలుసు అని ఎందుకంటావు అసలు ఇవే తెలియవుగా నేనన్నా కఠినంగా శంకర్ ఆ మాట కశ్యత్వం కక్కుతయాత తత్వం చింతియతది యభ్రాత వచ్చినవాడి వెళ్ళిపోవాలి కదూ మళ్ళీ వెళ్ళిపోవద్దు వెళ్ళిపోవలసింది ఏదో తెలుసుకోకుండా ఇలా బతికేస్తే ఎక్కడికి వెళ్ళిపోతావో ఆలోచించుకో విశాఖపట్నం వెళ్ళాలంటే పెట్టి సర్దుకుంటున్నావు కదా మళ్ళీ కాకినాడ వెళ్ళిపోవాలంటే పెట్టి సర్దుకుంటున్నావు కదా మరి ఇందులోంచి వెళ్ళిపోవడం కూడా పరమ సత్యం కదా మీ తాతగారు వెళ్ళిపోయారే మీ నాన్నగారు వెళ్ళిపోయారే అమ్మగారు వెళ్ళిపోయారే కాబట్టి ఇంకోటి కూడా ఉంటుందిగా మరి దానికి ఏం పెట్టే సర్దుకుంటున్నావు ఈశ్వరుడు ఇచ్చిన శరీరాన్ని ఎందుకు ఉపయోగిస్తున్నావు ఆలోచించబోయ్ తత్వం తది అభ్రాత నలినీదలగత జలమతి తరళం తత్వజీవితమతి చేయచపలం విద్యభిమానగ్రస్తం లోకం శోకచహంత సమస్తం అన్నారు తామరాకు మీద నీటి బుట్టు ఎంత చంచలంగా ఉంటుందో జీవితం అంత బుద్భుత ప్రాయం నిత్యమా జీవితము నీటిపై బుగ్గ ఎప్పుడు ఎవడు పడిపోతాడో ఎవడికి తెలుసు అంత బుద్భుతమైనటువంటి జీవితంలో ఈశ్వరుడిచ్చినటువంటి కాలాన్ని ఏం సద్వినియోగం చేసుకుంటున్నావో ఎప్పుడైనా భగవన్నామం పలికావా ఇరవై నాలుగు గంటల్లో మాట్లాడకూడని లౌకికం ఎంత మాట్లాడావు ఈశ్వర సంబంధం ఎంత మాట్లాడావు ఆలోచించుకో మళ్ళీ రమ్మంటే వస్తుందా మనుష్య శరీరం ఆనాడు బ్రాహ్మణుడు ఉద్దేశించి శంకర భగవత్పాదులు చెప్పినట్టుంటుంది కానీ మహాత్ముల నోటి వెంట వచ్చిన మాటలు కాలముతో సంబంధం లేకుండా ఎప్పటికీ అలా నిలబడిపోతాయి ఆ భగవంతుడు ఏమిటండి అంటాడు కానీ ఓ పని జరిగింది అంటే ఆ పని జరగడం వెనక ఒకడు ఉన్నాడు అని గుర్తు నేను ఇక్కడికి వచ్చి ఉపన్యాసం చెప్తున్నాను అంటే ఆకాశంలోంచి ఊడిపడలేదు ఇవి ఒకవేళ ఊడిపడట ఆకాశంలోంచి పంపిన వాడు ఉండాలి ఈ వేదికనంతటిని ఇంత బాగా అలంకారం చేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు పూర్వాంగం కనపడరు నేను మీకు కనపడతాను అలా అసలు ఉన్నాడు భవతి ఎప్పుడు అడుగుతారు కోటేశ్వరరావు బాగున్నారండి అని ఎప్పుడు అడుగుతారు కోటేశ్వరరావు అన్నవాడు ఉంటేను ఆ ఉండడం అన్నది దేని మీద ఆధారపడింది ఊపిరి తీసి ఊపిరి విడిచిపెట్టడం మీద ఆధారపడింది తీసిన ఊపిరి వదలకపోతే వదిలిన ఊపిరి తీయకపోతే శివము శవమైపోయి మరి తీసిన వాడెవరు నేనే అలా అయితే మరి చేతకాక తీయడం మానేశారా మిగిలిన వాళ్ళందరూ వెళ్ళిపోయిన వాళ్ళు కోటి మంది వైద్యులు కూడి వచ్చిన కాని మరణమయ్యడి వ్యాధి మార్ మాన్పలేరు మరి వెళ్ళిపోయిన వాళ్ళందరూ చేతకాక వెళ్ళిపోయారా ఊపిరి తీసుకోవడం రాక వెళ్ళిపోయారా మరిచిపోయి వెళ్ళిపోయారా యావత్పవనో నివసతి దేహే తావత్పృచ్ కుశలంగేహే గతవతి వాయో దేహాపాయే భార్యాభిభ్యతి తస్మిన్ కాయే ఆ ఒక్క శ్లోకం చాలు విరి విరిగిపోవడానికి శంకరులు అన్నారు యావత్పవనో నివసతి దేహే తావత్పృచ్ఛతి కుశలంగీహే ఎంత కాలం ఊపిరి తీసి వదిలిపెడుతున్నావో అంతకాలం బాగున్నారా 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 మా నాన్నగారండి మా గురువు గారండి మా అన్నయ్య అండి మా తమ్ముడు అండి మా బాబాయ్ గారండి మా మామయ్య గారండి అబ్బో ఎన్ని అనుబంధాలు గతవతి వాయో ఆ వాయువు తీయడం విడవడం ఆగిపోయింది రోజు రాత్రి కౌగిలించుకుని పడుకునే భార్య బయట అమ్మ చాలా పెద్ద వర్షంగా ఉంది ఇవాళ ఒక్కరోజు కూడా అలా పడుకో అంటే భార్య తస్మిన్ కాయే భార్య అంటుంది భయపడి ఆయన వెళ్ళిపోయారండి అది ఆయన శరీరం కట్టే దాన్ని ఇంట్లోకి ఎలా పట్టుకెడతా ఉంటుంది ఓరి నీ మంగళములన్నీ ఆశ్రయించి ఉన్నది నీ ఊపిరిని ఊపిరి తీస్తున్నవాడు ఉన్నాడు రాత్రి నువ్వు నిద్రపోయావు ఏది నిద్రపోతూ ఉపన్యాసం చెప్పు విను కుదరదే మరి రాత్రి నిద్రపోయినప్పుడు ఊపిరి తీయించిన వాడెవరు వేరొకడు ఉన్నాడు వా ఉన్నవాడి పట్ల గౌరవం లేని నాడు కృతజ్ఞతలోడి జీవితానికి అందం ఎక్కడుంది కాబట్టి వాడు ఉన్నాడని నమ్మకానికి నమ్మడానికి ఇంతకన్నా సాక్ష్యం కావాలి నీకు ఇది నమ్మక పడిపోయి మళ్ళీ శరీరం రాక కోట్ల జన్మలకు వెళ్ళిన తర్వాత ఏడిస్తే ఏమొస్తుందో శాస్త్రాన్ని నమ్మి ప్రవర్తించు అందుకే భగవాన్ రమణులు ఒక మాట అంటారు అరణ్యంలో ఎన్నో జంతువులు అరుస్తూ ఉండొచ్చు ఏ జంతువు అరిచినా హడిలిపోవలసినటువంటి అవసరం ఉండదు అందరూ పారిపోరు కానీ సింహం అరుస్తుంది సింహం గర్జించింది అనుకోండి అన్ని జంతువులు పారిపోతాయి అలా గురువు నోరు విప్పి మాట్లాడాడు అనుకోండి వెంటనే జీవితం సింహావలోకనానికి ఎడుతుంది వెనక్కి తిరిగి చూసుకుంటాడు ధర్మా ధర్మ ములాలా దైవాలా ధర్మా ధర్మ దైవ